महाशिवरात्रि रोजना वीटितो शिवुनिकि अभिषेकिस्ते శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే చాలు, పొంగిపోతాడు. శివరాత్రి రోజు అర్చన అభిషేకంతో సదాశివుడి అనుగ్రహం పొందితే జీవితంలో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ, అత్తరు కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారట. అనేక రకాల పుష్పాలతో అభిషేకం చేస్తే రాజభోగాలు, వెండి ధూళి లేదా వెండి రజనుతో శివుణ్ణి అభిషేకిస్తే విద్యాప్రాప్తి కలుగుతాయట. నవధాన్యాలతో ఆరాధిస్తే ధనంతో పాటు భార్య పుత్రలాభం, పట్టిక బెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయట. ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం చేకూరుతుంది. విభూతితో అభిషేకిస్తే సర్వకార్యాలు ప్రాప్తిస్తాయి. బెల్లంతో అభిషేకం చేసినట్లయితే ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారట. వెదురు చిగుళ్లతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకంతో కీర్తి, సిరి సంపదలు, సుఖాలు కలుగుతాయట. మారేడు చెట్టు బెరడు వేర్ల నుంచి తీసిన భస్మంతో లింగాభిషేకం చేస్తే దారిద్ర్యం నాశనమవుతుంది. ఇక వివిధ రకాల పండ్లతో చేసే అభిషేకం వల్ల జయం కలుగుతుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షం, సువర్ణం పొడిగా చేసి అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తాయట. అష్టధాతువులతో చేసే అభిషేకం వల్ల సిద్ధి, మణులు, వాటి పొడులతో అభిషేకిస్తే అహంకారం తొలగిపోతాయట. పాదరసంతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయట. ఆవు నెయ్యి పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయువృద్ధి కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.